ఆస్తి తగాదాల విషయంలో వివాదం చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. చివరికి పోలీసులు కూడా ఒక వర్గానికి మద్దతు తెలపడంతో మరో వర్గం తమకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా యాదమరి మండలం పచ్చపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య గత 3 రోజులుగా ఆస్తి తగాదాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంపై యాదమరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఇరు వర్గాలు శుక్రవారం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఒక వర్గానికి మాత్రమే మద్దతు తెలుపుతూ యాదమరి ఎస్ఐ వ్యవహరించడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే మరో వర్గానికి చెందిన వ్యక్తులు సురేష్, విఘ్నేష్, పరమేశ్వరి, జయంతిలు రాజీకి అని పిలిచి బాధితురాలైన హేమలత కుటుంబ సభ్యులపై దాడి చేసి తీవ్ర స్థాయిలో గాయపరిచారు. ఘటనా స్థలంలో ఉన్న ఎస్ఐ సైతం దాడి జరుగుతున్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేడుక చూడడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఆమె ఎన్న వాటి మొబైల్ ఆమె